Hi friends, welcome to my channel. Today's recipe watermelon to curry and sorakaya pachadi. Chala delicious ga untayi. Let's start. Idi watermelon. Generally manam watermelon lopala red part anta tinesi aa tokkala paina padestam kada. Avi padeyakunda vaatini kuda manam curry chesukovachu, pachadi chesukovachu. Ee roju nenu meeku curry chupistunnanu. Mundu manam idi teeskoni దీంట్లో అంతా రెడ్ పార్ట్ అంతా తీసేసి ఈ పైన గ్రీన్ పోర్షన్ ఉంది కదా అది మొత్తం మనము పీలర్తో ఇట్లా తీసేయాలి. అది కొంచెం హార్డ్గా ఉంటుంది, పీలర్తో రాకపోతే మనం చాప్తో కూడా తీసేయచ్చు. ఇలా పీలర్తో మొత్తం తీసేసినాక దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తము కొంచెం రెడ్ పార్ట్ కూడా అట్లా ఉంచాలన్నమాట. అలా ఉంచినా ఉంచకపోయినా ఓకే, అది మన ఇష్టం అన్నమాట. సో ఇట్లన్నీ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 2 నుండి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అవి వేగినాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని దాన్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది సేమ్ మన సోరకాయ కూరలాగానే ఉంటుంది, ఏం డిఫరెంట్ ఉండదన్నమాట. ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని 1 మీడియం సైజ్ టమాటా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి మళ్ళీ 2 నిమిషాలు దాన్ని మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి దాన్ని కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో చింతపండు రసం పోస్తున్నా. చింతపండు రసం పోసి దాన్ని కొంచెం లిక్విడ్ లాగా చేస్తున్నాను. అందులో దానికి కావాల్సిన ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని 1-5 మినిట్స్ ఉడకబెట్టాలి. అంతే అయిపోయింది. ఇప్పుడు దింపే ముందు మనము 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మనకి వేడి వేడిగా వాటర్ మిలన్ కర్రీ రెడీ చేశారు కదా. ఇప్పుడు సోరకాయ పచ్చడి. సోరకాయ పచ్చడి కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు దీన్ని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 5-6 పచ్చిమిరపకాయలు, 4-5 ఎల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 2 మిరపకాయలు, చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేసేసి దాన్ని బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత మనం ముందు కోసి పెట్టుకున్న సోరకాయలు వేసి వాటిని కూడా అందులో వేసి కాసేపు మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత 1-2 నిమిషాలు తర్వాత ఇప్పుడు 1 టమాటా మీడియం సైజ్ టమాటా 1 తీసుకొని దాన్ని కూడా కోసి అందులో వేసి 1 స్పూన్ ఉప్పు వేసేసి దాన్ని కొంచెం సేపు మూత పెట్టైనా మగ్గనియచ్చు, లేకపోతే అట్లా అయినా సరే మగ్గనియచ్చు. చాలా సింపుల్ అన్నమాట. చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మూత పెడితే మనకు అంత వాటర్ ఫామ్ అవుతుంది, మూత పెట్టకుండా మగ్గనిస్తే ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా మనం తీసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం అంతే. చూసారు కదా ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు నూనె పోసి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసాను నేను అందులో, 1 చిటికెడు పసుపు, 4-5 కరివేపాకులు వేసుకొని ఆ తాలింపు అందులో వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.